నియోజకవర్గంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఐవీఆర్ సర్వే సంచలనం రేకెచ్చింది. మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కనిగిరి నియోజకవర్గం చెందిన చింతల చెరువు సత్యనారాయణ పేరుతో ఐవీఆర్ సర్వే చేపట్టడంతో నియోజకవర్గంతో పాటు జిల్లాలో సంచలనం రేకెచ్చింది. ఈ సందర్భంగా వచ్చిన ఆడియో సంబంధించిన మనం వార్త పెట్టాం పుదిరి టైమ్స్లో. ఈ దీనికి సంబంధించి వివరణ అడుగుదామని చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి పొదిలీ టైమ్స్ సంప్రదించగా ఆయన మాట్లాడుతూ, ఐవీఆర్ సర్వే జరిగిన మాట వాస్తవమే కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా పేరు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీలో తను చేరబోనని, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, అదేవిధంగా రేపు నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ఒంగోలులో ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమ నిమిత్తం నేను వెళ్ళే క్రమంలో మైండ్ గేమ్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నన్ను ఈ విధంగా సర్వే పేరుతో నన్ను ఇబ్బందులు గురి చేసిందని, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత గౌరవం లభించిందని, నేను రెడ్డి కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్నా, నేను గిద్దలూరు కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఆశించా, దాంతోపాటు పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఆశించా, కానీ నాకు ఇక్కడ సముచిత గౌరవం నేను ఇవ్వనుంది, నేను కానీ నేను ఎట్టి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడేది లేదని, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను కొనసాగుతానని, ఇది టీడీపీ పార్టీ మైండ్ గేమ్లో భాగంగా తన పేరును ఐవీఆర్ సర్వే చేపట్టిందని ఆయన పొదిలీ టైమ్స్కు ఫోన్ చేసి ఈ విషయం తెలిపారు. మొత్తం మీద ఈ విషయం జిల్లా రాజకీయాల్లో ఒక ప్రకంపనాలయం మొదలై తెలుగుదేశం మైండ్ గేమ్లో భాగంగా నన్ను ఇరికిచ్చారని సత్యనారాయణ రెడ్డి, టీడీపీ శ్రేణులు ఏమో వైఎస్ఆర్సీపీ మైండ్ గేమ్లో భాగంగా ఒక పేరును తెర మీద తీశారని టీడీపీ శ్రేణులు మొత్తం మీద సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టుకునే పరిస్థితి ఉంది. మొత్తం మీద పొదిలీ టైమ్స్కు స్పందించి ఆయన, నేనైతే ఎట్టి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడేది లేదు, నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీస్లోనే కొనసాగుతా, తెలుగుదేశం పార్టీ చేరేది లేదు, నేను అసలు తెలుగుదేశం పార్టీలో అభ్యర్థం కోసం వాళ్ళని సంప్రదించింది లేదని నేను తీవ్రస్థాయిలో ఖండిస్తూ, ఇది మైండ్ గేమ్లో భాగంగానే నా పేరు ఆ విధంగా సర్వే చేపట్టారని ఆయన తీవ్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై విరుచుకుపడ్డారు.